ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః మిత్రులకి శ్రీ అభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులరా, మీ అందరికీ పరాదేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం ఒక తేలికైన అద్భుతమైన ఉపాయం తెలుసుకుందాం. చాలామంది మిత్రులు శ్రావణ మాసంలో దీపారాధన చేస్తూ ఉంటారు, లక్ష్మీ ప్రసన్నత కోసం, డబ్బు సంపాదన పెరగడం కోసం, ధన సమస్యల నుండి బయటపడడానికి చేస్తూ ఉంటారు. మనం ఒక చిన్న తాంత్రిక ఉపాయం ద్వారా మనం ఎదుర్కొంటున్న సమస్యలు వీటన్నిటి నుండి బయటపడడానికి ఈరోజు మీకు ఉపాయం చెప్తాను. ప్రతిరోజు మన ఇంట్లో దీపం వెలిగిస్తూ అలవాటు ఉన్నవారు, లేదా వారానికి ఒక్కసారి అంటే శుక్రవారం చేసేవారు కొంతమంది ఉంటారు, వారు కూడా ఎలా చేయాలో ఈరోజు మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫలితం ఎలా ఉంటుందో మీకు నేను తెలియచేస్తాను. ఈ ఉపాయం చేయటం వల్ల, అంటే శ్రావణ మాసంలో దీపాన్ని ఈ విధంగా వెలిగించడం వల్ల లక్ష్మీ ప్రసన్నత లభిస్తుంది, అలాగే ధన సమస్యల నుండి బయటపడతారు, సుఖ సంతోషాలు పెరుగుతాయి, ఆర్థిక లాభం మీకు కలుగుతుంది. ఇంట్లో అద్దిల్లు కావచ్చు, సొంత ఇల్లు కావచ్చు, వాస్తు దోషాలతో బాధపడుతూ ఉంటే వాటి ప్రభావం తగ్గుతుంది. అలాగే జాతకంలో శుక్రుడు బలంగా లేకపోతే మనం ధనం పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ సంసార జీవితంలో కానీ చాలా ఇబ్బందులు పడుతూ ఉంటాం. అలాంటి ఇబ్బందులు పడుతున్న వారు చేయటం వల్ల ఆ సమస్యల నుండి బయటపడతారు, శుక్రుడు జాతకంలో బలపడతాడు. అలాగే డబ్బు రాబడి పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు రాబడి రోజు రోజుకి పెరుగుతుంది, డబ్బుకు లోటు ఉండదు, మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. చాలా తేలికైంది, అద్భుతమైన ఉపాయం. మీరు ఈ ఉపాయాన్ని శ్రావణ మాసంలో ఏ రోజు నుండైనా మొదలుపెట్టవచ్చు. ఉదయం స్నానం చేసిన తర్వాత ఈ ఉపాయం చేయాలి. అలాగే ఈ ఉపాయానికి కావాల్సిన పదార్థాలు బియ్యం, ధనియాలు, ఎరటి వత్తులు నేను వేసే ఉంచాను, ఎరటి వత్తులు మామూలుగా దారం చూపిస్తాను ఇలాంటిది. మీకు ఎరటి వత్తులు లేకపోతే మీరు తెల్లటి వత్తుల్ని కుంకుమ అద్ది ఎర్రగా చేసుకోండి. అలాగే నూనె పాయింట్ ఆఫ్ వ్యూలో కొబ్బరి నూనె కానీ, నువ్వుల నూనె కానీ, ఆవు నెయ్యి కానీ వాడండి. మళ్ళీ ఒకసారి చెప్తాను, కొబ్బరి నూనె కానీ, నువ్వుల నూనె కానీ, ఆవు నెయ్యి కానీ వాడవచ్చు. ఈ మూడు మాత్రమే, ఈ మూడిట్లో ఏదో ఒకటి వాడాలి, మిగతా అవి వాడకూడదు. అలాగే మీరు ఈ ఉపాయాన్ని కంపల్సరిగా ఉదయం సమయంలో చేయాలి, అంటే మార్నింగ్లోనే చేయాలి. ఇది దేవుడి గదిలో ఈ ఉపాయాన్ని చేయాలి. అలాగే మీరు ఈ ఉపాయానికి వాడవలసిన ప్రమిదలు కానీ, అంటే మట్టి ప్రమిదలు వాడవచ్చు, అలాగే ఇత్తడి కానీ, వెండి కానీ, రాగి కానీ, ఏదైనా పర్వాలేదు, ఏదైనా వాడవచ్చు. అలాగే మీరు ముందుగా ఒక ప్లేట్ స్టీల్ ప్లేట్ అయినా మామూలు ప్లేట్ని పెట్టుకోవచ్చు, లేదంటే ఒక ఆకు తీసుకోవచ్చు, తమలపాకని తీసుకోవచ్చు, ఇబ్బంది లేదు, కానీ ప్లేట్ తీసుకోండి, ఏదైనా మామూలు ప్లేట్ తీసుకోండి. దానిలో మామూలుగా అంటే రెండు ఉపాయాలు ఉన్నాయి దీంట్లో, నేను రెండు చెప్తాను, స్కిప్ చేయకుండా చూడండి. ఎలా చేయాలనేది నేను చెప్తాను, పాయింట్ టు పాయింట్ ఆ విధంగా చేయండి, ఎందుకంటే ఇవి ఉపాయం అన్న విషయం గుర్తుంచుకోండి. మీరు ఈ ఉపాయాన్ని చేస్తున్నప్పుడు మీ మనసులో ఖచ్చితంగా ఒక బలమైన కోరిక ఉండాలి, ధన సమస్యల నుండి బయటపడాలని, అలాగే డబ్బుకు లోటు లేకుండా ఉండాలని మనసులో బలంగా సంకల్పించండి. ఎవరు చేయకూడదు మరి ఉపాయాన్ని? మరి ఒక క్వశ్చన్ ఉంటుంది, నెలసిరి ఉన్నవారు చేయవద్దు, అలాగే మైలు ఉన్నవారు చేయవద్దు, మిగతా వారు ఎవరైనా చేసుకోవచ్చు. అలాగే ఈ ఉపాయాన్ని కంటిన్యూగా దీపారాధన, అంటే మీరు ఈ శ్రావణ మాసం మొత్తం వెలిగించవచ్చు. ముందుగా మీరు ఏం చేస్తారంటే, అన్నీ రెడీ చేసుకున్న తర్వాత నేను ఒత్తులు ఎలా వేయాలి, ఏ విధంగా వేయాలి చెప్తాను, అంటే నేను ముందు రెడీ చేశాను, నేను విధానం చెప్తాను, జాగ్రత్తగా చూడండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని కొత్తగా చూసే మిత్రులు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి, అలాగే అక్కడ ఆల్ అనే బటన్ ఉంటుంది దాన్ని యాక్టివేట్ చేసుకోండి, నేను ఇచ్చి పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే కొత్త ఛానల్ లింక్స్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఫేస్బుక్ లింక్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను.
ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఫేస్బుక్ లింక్కి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించండి, ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తాను. ముందుగా మీరు ఒక ప్లేట్ తీసుకోండి, దానిలో బియ్యపు గింజలు 5 అంటే 5 వేయండి. 1, 2, 3, 4, 5 5 మాత్రమే వేయండి, పొయ్యి వద్దు, 5 మాత్రమే వేయండి. దానికి ఒక లెక్క ఉంది, చెప్తాను కూడా చెప్తాను. మనం ఈ ఉపాయాన్ని ప్రతిరోజు చేసే వారు చేయాలి. వేసిన తర్వాత ఏం చేస్తారంటే, మీరు ప్రమిది తీసుకోండి లేదంటే కుంది తీసుకోండి. కుందులు 2 కూడా తీసుకోవచ్చు, 2 ప్రమిదలు పెట్టవచ్చు. అంటే 2 ఒత్తులు వేసి 2 వెలిగించవచ్చు. అలా 2 చేసినప్పుడు కూడా మీరు ఒక్కొక్క దాంట్లో 5 గింజలు వేయాలి, బియ్యపు గింజలు వేయాలి. ముందు బియ్యపు గింజలు రెడీ చేసుకోండి, తర్వాత మీరు ప్రమిది తీసుకోండి. ప్రమిదిలో నూనె పోయండి. నూనె పోసిన తర్వాత అది కొబ్బరి నూనె కానీ ఉప్పు నూనె కానీ ఆవని కానీ ఎర్రటి ఒత్తులు వేయండి. నూనె పోసిన తర్వాత వేయండి. తర్వాత దీనిని ఇలా ప్లేట్లో పెట్టండి, ప్రమిది పెట్టి దీపారాధన చేయండి. నేను మీకు చూపించడం కోసం అగ్గిపుల్లతో వెలిగిస్తున్నాను. దీపారాధన ఎప్పుడు కూడా మీరు సాంబ్రాణి పుల్లతో చేయండి, లేదా ఒక దీపాన్ని వెలిగించి దాంతో చేయండి. మీకు చూపించడం కోసం మాత్రమే నేను అగ్గిపుల్లతో వెలిగిస్తున్నాను. నేను దీపం వెలిగించాను. ఇప్పుడు మీరు వెలిగించిన తర్వాత అంటే రెండు కుందులు పెట్టుకోవచ్చు, 2 ప్రమిదలు పెట్టుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఇలా ప్లేట్లో బియ్యం వేసి దాని మీద వెలిగించాలి. ఇది మొదటిది. ఇది మీరు ప్రతిరోజు పూజ చేస్తూ దీపారాధన చేస్తూ ఉంటే ఈ విధంగా చేసుకోండి. రెండవది అంటే 2వ రోజు, ఇందులో మరి మనం వెలిగించేసాము, 2వ రోజు అంటే ఈరోజు మీరు ఉదయం చేశారు, 2వ రోజు ఉదయం ఈ ప్లేట్లో ఉన్న బియ్యం ఏదైతే ఉన్నాయో ఆ బియ్యాన్ని పక్షులకి ఆహారంగా వేయండి, లేదంటే ఏదైనా చెట్టు మొదల్లో లేదా కుండీలో వేసేయండి 2వ రోజు. ఇది ఈ ఉపాయాన్ని మీరు శ్రావణ మాసం పూర్తయ్యే వరకు కుటుంబ సభ్యులు ఎవరో ఒక చేస్తూ ఉన్నారు ప్రతిరోజు. ఈ విధంగా చేయటం వల్ల మీకు లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. ఇది మొదటిది. 2వ చెప్తాను, ఇలాగే చూపించాలి. బియ్యం తీసాను. ఇప్పుడు మనం కంటిన్యూగా దీపారాధన చేయలేరు. వారైతే ఏం చేయాలంటే, ఇందులో ఉన్న ఇప్పుడు చూడండి, ప్రతిరోజు దీపారాధన చేయని వారు మీరు చక్కగా ఇలాగే ప్లేట్లో బియ్యం బదులు మీరు ధనియాలు తీసుకోండి. ధనియాలు కొద్దిగా ధనియాలు తీసుకొని మీరు ఈ ధనియాలు కూడా మీరు ఒక ఎంత తీసుకోవాలనుమాన ఉంటుంది, ఒక 1/2 స్పూన్ తీసుకోండి, ఎక్కువ కూడా కాదు, 1/2 స్పూన్ తీసుకోండి. 1 టేబుల్ స్పూన్ ఉంటుంది కదా, 1/2 స్పూన్ తీసుకోండి. ప్లేట్లు వేయండి. వేసిన తర్వాత ఏదైతే బియ్యానికి ఎలా అయితే ప్రాసెస్ చెప్పానో అదేవిధంగా చేసి దీని మీద పెట్టి వెలిగించండి. మీరు దీపాన్ని వెలిగించండి. ధనియాలు పెట్టిన తర్వాత సేమ్ ఆవునే కానీ కొబ్బరి నూనె కానీ నువ్వుల నూనె కానీ 2వ రోజు ఈ ప్లేట్లో పెట్టిన ధనియాలని మీరు ఏదైనా కుండీలో వేసేయండి. అంటే మొక్కలు వచ్చిన ఇబ్బంది ఏమి లేదు. మీరు ఇది చేయటం వల్ల అంటే ధనియాలతో చేయటం వల్ల ఒక ఉపయోగం ఉంటుంది. లక్ష్మీ అనుగ్రహంతో పాటు మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఏదైనా ఉంటే బయటకు వెళ్ళిపోతుంది, అలాగే ధన సమస్యల నుండి బయటపడతారు, శుక్రబలం పెరుగుతుంది. మీరు ఏదైనా కుండీలు వేసేయచ్చు. అంటే కుండీలు మట్టిలో వేస్తే మొక్కలు వస్తాయి కదా అనుమానం ఉంటుంది, వచ్చినా ఇబ్బంది లేదు. మీరు ఏదైనా కుండీలు వేయవచ్చు. ఇది ప్రతి శుక్రవారం అంటే శ్రావణ మాసం మొత్తం దీపారాధన చేయలేమనుకునేవారు శుక్రవారం నాడు ఇలా చేయండి. ఈ 2 ఉపాయాల్లో మీరు ఏదో ఒకదాన్ని ఎంచుకోవచ్చు. రెగ్యులర్గా దీపారాధన చేస్తున్నప్పుడు మీరు మామూలుగా దీపం పెడతామండి అది అప్పుడు కూడా పెట్టవచ్చా, ఇలా ఎర్రటి ఒత్తులతో పెట్టాలి. మీకు బియ్యంతో వెలిగించడం వల్ల అందులో మీకు 5 చెప్పాను, దీనికి సంఖ్య ప్రకారం జాతకరీత్యా మీకు బుధుడి యొక్క బలం కూడా పెరుగుతుంది, అలాగే మీకు నారాయణ యొక్క కృప కలుగుతుంది. మానసికమైన అశాంతి ఉన్నవారు ఎవరైతే చేస్తారో వారికి ఆ మానసిక అశాంతి తగ్గి సుఖ సంతోషాలు పెరుగుతాయి, ఆర్థిక లాభం కలుగుతుంది. ఈ ఉపాయం మీకు వాస్తు సంబంధిత దోషాలను కూడా తగ్గిస్తుంది. ప్రయత్నపూర్వకంగా చేయండి. పరిపూర్ణమైన విశ్వాసం నమ్మకంతో చేయండి. ఇది మీరు శ్రావణ మాసం పూర్తయ్యే వరకు చేయవచ్చు. ఇలాంటి తేలికైన ఉపాయాలు మీకు మరిన్ని తెలియజేస్తాను.
ప్రతిరోజు అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని 10 మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః